రుద్రంగి మండల కేంద్రంలో గత 9 రోజులుగా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు అందుకున్న గణనాథుడు బుధవారం సాయంత్రం గంగమ్మ ఒడిలోకి చేరిపోయాడు. యువకులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆటపాటలతో ఆ గణనాథుడి నిమజ్జన వేడుకలు నిర్వహించారు. గణపతి బాప్ప మోరియా తుల్సామసా నౌకరియా అంటూ ఆ గణనాథుడిని గంగమ్మ ఒడిలోకి పంపించారు. రుద్రంగి మండల కేంద్రంలోని బతుకమ్మ కుంట వద్ద గణనాథులను నిమజ్జనం చేయడానికి గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన వేడుకలు జరిగాయి. ఆదర్శ యూత్ వినాయక లడ్డు వేలంలో ఏకంగా 25,516 రూపాయలు పలికింది. పోలీసుల పర్యవేక్షణలో నిమజ్జనం వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి.